ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలు. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ప్రతి గృహంలో నీ మాటలు ప్రభువా మాట్లాడుకోవటానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, సత్య సువార్త ఏ కుటుంబంలో అయితే వినబడుతుందో వాక్యం విని మారు మనసు పొంది ప్రభు అనేక మంది నీ పిల్లలుగా మార్పు చెందినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు నడిపించి మీ నామాన్ని మహింపరచుకునమని దీవెనలు వేస్తున్నాము, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది, కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప. మూర్ఖులగు ఈ తరమునకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఈచితివి. మూర్ఖులగు ఈ తరమునకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప. దేవదూతకే చేయని ఈ దివ్యమైన సేవను అల్పుడనైనా నాకు అప్పగించితివి. దేవదూతలే చేయనే ఈ దివ్యమైన సేవను అల్పుడనైనా నాకు అప్పగించితివి నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప.
స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప. ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. ఈ దినాన న్యాయాధిపతుల గ్రంథంలో దేపోరా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక న్యాయాధిపతి. ఆమెను గుర్చి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతి అయిన దేపోరా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయములో ఈమె యొక్క స్టోరీ మనకి కనబడతా ఉంటుంది అన్నమాట. మొదటగా న్యాయాధిపతి అంటే న్యాయం తీర్చే వ్యక్తి, ఒక జడ్జి లేదా నాయకురాలు. ఎవరికి న్యాయం తీర్చేది అని మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అనేక సార్లు దేవుని యొక్క మార్గాలను చెరిపివేస్తూ తిరుగుబాటు చేస్తూ అనేక సార్లు తిరగబడటం ఎవరికి వాళ్లే కూడా వారి యొక్క మార్గాలను, హృదయాలను చెరిపివేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నటువంటి విధానం అక్కడ మనకు కనపడద్ది. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 4 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. అయితే ఈ యొక్క న్యాయాధిపతులు వారి యొక్క పరిపాలనా విధానం, వారి జీవిత కాలంలో వారు జీవించిన విధానం, విజయాలు అపజయాలు మనం చూస్తూ ఉంటాం ఆ గ్రంథంలో. అయితే ఈమె యొక్క స్థితిని ఒక మహిళ అయ్యుండి, మరి ఈమె ఒక వ్యక్తికి భార్య అయ్యుండి, పిల్లలకు తల్లి అయ్యుండి, ఈమె ఈ దేవోరా అనే పేరుకు అర్థము తేనెటీగ అని అర్థం. అంటే ఎంత చురుకైనది, ఎంత తీయనైనటువంటిది అని ఆలోచన చేసినట్లయితే ఆ పేరులోనే మనకు ఒక కమ్మదనం కనబడతా ఉంటుంది అన్నమాట. భార్యగాను ఉంది, తల్లిగాను ఉంది, మరి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా కూడా ఈమె పనిచేసింది అన్నమాట. అంటే ఎందుకు ఇంత పని ఏమో కలిగి ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఈమెను దేవుడు అభిషేకించుకొని అనేకులకు న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవుని ప్రణాళికలో ఉంటే ఆ పనిలో మనం విజయాన్ని సాధించగలుగుతాం, ఆ పనిలో మనం ముందడుగు వేయగలుగుతాం, ఆ పని పట్ల మనము ఆసక్తిని కూడా చూపించగలుగుతాం. అలాగే ఈ దేబోరా అనేటువంటి వ్యక్తి తల్లిగా, భార్యగా, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా మరి ఒక మంచి అర్హతలు కలిగినటువంటి వ్యక్తిగా ఒక మంచి పొజిషన్లో కనబడుతూ ఉంది. ఈమెకున్నటువంటి లక్షణాలను కూడా మనం ఆలోచన చేద్దాం. నేను తల్లిని కదా నాకు పర్వాలేదు, నేను ఒక వ్యక్తిని భార్యను కదా నాకు పర్వాలేదు, నేను న్యాయాధిపతిని కదా నాకు పర్వాలేదు, నేను ఇవన్నీ కలిగి ఉన్నాను నా మట్టుకు నాకేం పర్లేదు చాలు అనుకుని తన వరకే తాను లిమిట్ అయి ఉండలేదు ఆవిడ. దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వ్యక్తులు, దేవుని ప్రణాళికలో నియమించబడినటువంటి వ్యక్తులు ఇతరులకు కూడా, ప్రక్క వారికి కూడా మాదిరికరంగా ఇతరులను ప్రోత్సహించే విషయంలో, ఇతరుల యొక్క జీవితాలను ప్రభు దగ్గరకు నడిపించేటువంటి విషయంలో గొప్ప ఆశ కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఈమె కనబడతా ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో దేబోరా ఇక్కడ సిసేరా అనేటువంటి ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉంది. లిమ్ము యెహోవాని చేతికి అప్పగించిన దినము ఇదే అని బారాకును ప్రోత్సహించింది. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని చెప్పింది. మరి 7వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, యాబీబు సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, ఇక్కడ శత్రువు సిసేరా శత్రువుగా కనబడుతున్నాడు. సిసేరాను జయించటానికి, సిసేరా విషయంలో గొప్ప విజయాన్ని పొందటానికి బారాకును ప్రోత్సహించడం అనేది జరిగింది. కాబట్టి బారాకు దేబోరా మాటకు లోబడి మరి ఆమె చెప్పిన వెంటనే అతని సైన్యాన్ని కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడు
సెలవిచ్చి ఉండలేదా అని ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేసింది. అంటే ఈమె జరగబోయేటువంటి విషయాలను ప్రవచించే వ్యక్తి, ఒక ప్రవక్త అన్నమాట ఈమె. ఒక తల్లే కాదు, భార్యయే కాదు, తీర్పు తీర్చే వ్యక్తే కాదు, ఒక ప్రవక్త అని కూడా మనం ఇక్కడ గమనించాలి. నాలుగు అర్హతలు ఈమెకు ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇంకా గొప్ప అర్హత ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో ఈమె ఎన్నిక చేయబడిందన్నమాట. ఎందుకు ఎన్నిక చేయబడిందంటే, ఈమె సమర్థవంతమైనటువంటి వ్యక్తి, దేవుడు వాడుకోవటానికి అనుకూలమైనటువంటి వ్యక్తి. ఈ పనులన్నీ కూడా ఆమెతో చేయించటానికి ఒక గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి నాయకురాలన్నమాట ఈమె. ఈ యొక్క బారాకును ప్రోత్సహించింది ఇశ్రాయేలీల దేవుడు. మనతో చెప్పి ఉన్న ఈ సంగతి, ఈ సమయం ఇదే అని సమయాన్ని సూచించి సమయానుకూలముగా యుద్ధము చేయటానికి మరి పురికొల్పిందన్నమాట. దెబోరా ఎప్పుడైతే ఈ యొక్క బారాకుతో ఈ మాటలు చెప్పటం జరిగిందో, ఆయన అంటాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను అని ఆమెతో చెప్పాను. అంటే ప్రవక్త లేకుండా ఏ అడుగు కూడా ముందుకు వేయటానికి ఇష్టపడడు ఈయన. ప్రవక్త మరి చెప్పిన విధముగా నేర్చుకునే గుణం, లోబడే గుణం, క్రియలు చేసేటువంటి గుణాన్ని ఈ యొక్క దెబోరా ప్రోత్సహించేటువంటి ఈ యొక్క బారాకులో కూడా మనం చూస్తూ ఉన్నామన్నమాట. మీరు నాతో కూడా రండి అనగానే దెబోరా, నేను ఒక నాయకురాలనని కానీ, లేదా నేను ఒక జడ్జిననే కానీ, నేను ఒక వ్యక్తికి భార్యను తల్లిని ఇన్ని బాధ్యతలు నా మీద ఉన్నాయి, మరి నేను ఎలా రాగలను అని చెప్పి ఏ సాకు కూడా చెప్పల. సాకులు చెప్పే గుణము ఆమెకు లేదు. ఎన్ని పనులున్నా, ఎంతమందికి తీర్పరిగా ఉన్నా, న్యాయాధిపతిగా ఉన్నా, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను, ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని యుద్ధము చేయటానికి తగిన సమయమందు బారాకును ప్రేరేపించి ప్రోత్సహించడం కనపడుతుంది. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వాళ్ళు ప్రోత్సహించబడటమే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహించేవారిగా ఉంటారు, ఇతరులను కూడా నడిపించేవారిగా ఉంటారు. వాళ్ళు ఇంటో వాళ్లే కానివ్వండి, బయట వాళ్లే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారు ప్రోత్సహించబడినట్లయితే ఇతరులను కూడా ప్రోత్సహించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అది దేవుని చిత్తం అన్నమాట. ఈమె కూడా వెంటనే బయలుదేరి నేను కూడా వస్తాను అని చెప్పి మరి ప్రయాణమయ్యి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళటం జరిగిందన్నమాట. ఈ బారాకు యొక్క పేరు మరలా క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11:32 ఈ యొక్క పేరు మనకు కనబడద్ది. ఆ 32వ వచనంలో ఇంకా కొంతమంది పేర్లు మనకు కనబడతాయి. అక్కడ విశ్వాస వీరులు ఉంటారు, సంసోను, మరి బారాకు, మరి అబ్రహాము, యోప్త, ఇంకా కొంతమంది పేర్లు అక్కడ వ్రాయబడి ఉంటాయి అన్నమాట. అంటే విశ్వాస వీరులుగా దేవుడు ఎన్నిక చేసుకుని వీళ్ళని పరిశుద్ధ లేఖనాల్లోనికి తీసుకుని వచ్చాడనమాట. ఈ బారాకు యొక్క స్థితి, విశ్వాసము, ఇతనుకున్న భక్తి విశ్వాస వీరుల జాబితాలోనికి ఇతన్ని చేర్చింది. మరి ఈనాటి భక్తి, ఈనాటి ప్రోత్సాహము, ఈనాటి పరిస్థితులు, మనము ఎక్కడున్నాము, మన విశ్వాసం ఎలా ఉంది, మన యొక్క పనితీరు ఎలా ఉంది అని మనము ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, విశ్వాసానికి బదులు అవిశ్వాసమా, ప్రోత్సాహానికి బదులు నిరుత్సాహమా, నేనేమీ చేయలేను అనేటువంటి నిరాశ అనే బాణాన్ని సాతానుడు అనేకసార్లు మరి దేవుని బిడ్డల మీద వేస్తూ ఉంటాడు. అదే చివరి బాణం అంట, నిరాశ అనే బాణం, నేనేమీ చేయలేను. చాలామంది అంటారు దేవుడే చేసుకుంటాడు అంటారు. దేవుడు పనిచేయటానికి నీవు నేను ఒక సాధనముగా కావాలి, నీ ద్వారా నా ద్వారా ఆయన పని ఆయన జరిపించుకుంటాడు అన్నమాట. దేవుని పనిలో మనము కూడా
ఒక భాగమై ఉన్నాం, పాలి భాగస్థులమై ఉన్నాము. ఈ విశ్వాస వీరులు వీరుడిగా ఈ యొక్క బారాకు విశ్వాసాన్ని మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలి. ఈ విశ్వాస వీరులు కేవలం విశ్వాసము ద్వారానే రాజ్యాలను జయించారు, విశ్వాసము ద్వారానే నీతి కార్యాలు చేశారు. వారు వాగ్దానాలను అనుభవించారు, వాగ్దానాలను పొందారు. సింహపు నోళ్లను మోయించినట్టుగా ఆ యొక్క 32వ వచనంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ కార్యాలు ఎవరిని బట్టి చేయగలిగారు వీళ్ళు అంటే, మనలాంటి మనుషులే వాళ్ళు కూడా విశ్వాసాన్ని బట్టి. ఎవరి మీద విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం ఉంచారు వాళ్ళు. విశ్వాసంతో యుద్ధాలు చేశారు, జయ జీవితాలను చూచారు. నీతి కార్యాలు చేయటం ద్వారా వారిని వారు కాపాడుకున్నారు, వారి యొక్క రాజ్యాలను కుటుంబాలను కూడా కాపాడుకున్నారు. ఎక్కడైతే నీతి ఉండదో అక్కడ సమాధానం ఉంటుంది, అల్లరు ఉంటుంది. ఎక్కడైతే నీతి ఉండదో అక్కడ నెమ్మది ఉండదో. వాగ్దానాన్ని నమ్మి అది మన జీవితాల్లో నెరవేరే వరకు కూడా ఓర్పుతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు అనేక మరి విజయవంతమైనటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతాం. ఓర్పు లేకుండా కనిపెట్టుకుని ఉండకుండా దేవుడు ఇప్పుడే చేయాలి, ఇప్పుడు చేయకపోతే నువ్వు దేవుడివే కాదు, ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అనుకుని ఇక్కడ జరగకపోతే మరొక చోటకైనా వెళ్ళిపోతా అని దేశమంతా కూడా చుట్టబెట్టుకొని వారి విశ్వాసాన్ని వాళ్ళు పాడు చేసుకొని చెదిరిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అట్టివారిలాగా మనం ఉండకూడదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు అన్నమాట. ఆయన మన పక్షముగా ఎన్నో వాగ్దానాలు, చాలామంది నెలకు ఒక వాగ్దానం అంటున్నారు, చాలామంది జనవరి 1 కొత్త సంవత్సరంలో ఒక వాగ్దానం అంటున్నారు, చాలామంది మరి ఈ దిన వాగ్దానం అంటున్నారు. నేనైతే నమ్ముతా గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానము నాది, నా దేవుడు నా కొరకు మాట్లాడిన ప్రతి మాట నాది అని నేను నమ్ముతా. ఎందుకంటే కొన్నే ఇచ్చి కొన్నిటిని ఆయన అట్టు పెట్టుకోడు, ఆయనకున్నవన్నీ కూడా మనయే. ఆయన సమస్తాన్ని మన కొరకు సమకూర్చాడు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వాటిని మనం అందుకోవటానికి అర్హులము కాక అనర్హులుగా ఉండి అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం. అది మన తప్పే కానీ దేవుని తప్పు అనడో కానే కాదు. చాలామంది ఇప్పుడే జరగాలి, ఇప్పుడు జరిగే సంఘాలు ఎక్కడుండయా, స్థలాలు ఎక్కడుండయా, సేవకులు ఎక్కడుండారా, ప్రవక్తలు ఎక్కడుండారా అని ఇవాళకి కూడా పరుగులు పెడుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసము స్థిరమైనదిగా ఉంటే హగరు ఉన్న చోటు నీళ్లు ఎలాగున్నాయో, దప్పిక తీర్చబడటానికి దేవుడు ఎలాగున తాను నిలుచున్న చోటును నీళ్లను సిద్ధపరిచాడు, అలాగే మనం ఉన్న చోటనే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందగలం. కానీ మన కన్నులు తెరవబడాలి, మన మనస్సు తెరబడాలి. మరి యొక్క ప్రవక్త అయిన దెబోరా ఈ బారాకును నడిపించే విషయంలో, బారాకు లోబడే విషయంలో ఎక్కడా వీరి జీవితంలో అవకతవకలు లేవు. ఈ జడ్జి గారు చెప్పినట్టుగా ఈయన నడుచుకుంటూ ఉన్నాడు, విజయాలను పొందుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఐక్యత, నీ వస్తేనే నేను కూడా వెళతా, ఎంతో ఐక్యత, కలిసి జీవించే విధానం, కలిసి అనేక విషయాలు పంచుకునే విధానం, అనేకమైన సంగతులను చర్చించుకునేటువంటి విధానం, ఇవాళ ఎవరి మధ్య ఏం జరుగుతుందో తెలియట్లేదు. కలిసి ఉండేటువంటి సహవాసాలు ఐక్యతలు సడగిలిపోతా ఉన్నాయి ఈ దినాల్లో. దేవారాకున్న మరొక లక్షణాన్ని కూడా మనం గమనిద్దాం. ఈమె ఇతరులను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఇతరులను ప్రభావితం కూడా చేయగలదు. ప్రవక్త అయిన ఈమె ఇతరులను ప్రభావితం చేసేటువంటి పనిలో ఒక గొప్ప నిపుణత కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. తనతో ఉన్న లేక తన దగ్గరకు వచ్చిన వారిని, వారికి ఆలోచనకర్తగా కూడా ఆవిడ పనిచేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఎవరైనా వచ్చి ఒక ఆలోచన అడిగితే, ఒక సలహా అడిగితే
సలహాదారులాగా, ఆలోచనకర్తగా, అనేకులను ప్రోత్సహించే వ్యక్తిగా, అనేకులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఈ యొక్క దేబోరా అనేటువంటి ప్రవక్త మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాకుండా చదరిపోయిన ఇస్రాయేలీలు, ఆ ఇస్రాయేలీలందరికీ కూడా తీర్పు తీర్చడం కోసం సరళ వృక్షం కింద ఆవిడ కూర్చొని న్యాయపు తీర్పు జరిగిస్తూ ఉండేది. ఈమెకి అర్హత ఇవ్వాలని దేవుడు తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక అండి ఇది! ఎవరైనా దేవునికి లోబడితే ఆయన వాడుకోవటానికి, ఏ విధంగానైనా వాడుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. మనమే అనేకసార్లు తిరుగుబాటు చేస్తాం, అవిశ్వాసంగా ఉంటాం, నిరుత్సాహంగా ఉంటాం, ఇంకా నేనేమీ చేయలేను అనుకుంటాం. కానీ మనము దేవుడు నాతో ఏదైనా చేయించగలడు అని నేను నమ్మితే, అనేకుల్లో తృణీకరించబడినా, ఎన్నిక లేకపోయినా, ఎందుకు పనికి రాకపోయినా సరే దేవుడు నిన్ను ప్రభావితం చేయగలడు ఆయన శక్తి చేత, ఆయన మాట చేత. అలాగే ఈవిడ దేవుని యొక్క ప్రణాళికలో ఉంది, దేవుని యొక్క మరి చిత్తంలో ఈమె ఇష్టురాలుగా ఉంది కనుక ఈమెకి ఇన్ని అర్హతలు కనబడతా ఉన్నాయి అన్నమాట. అంత మాత్రమే కాకుండా ఈమె దూరదృష్టి కలిగిన వ్యక్తి. కొంతమందికి ప్రస్తుతం జరిగేదే తెలుసు, కానీ జరగబోయేది తెలియదు. కానీ మనకి ఒక దూరదృష్టి అనేది ఉంది. రేపొద్దున నేను ఎక్కడా దేవుని యొక్క సువార్త ప్రకటించాలా, దేవుని పనిని నేను ఎలాగా చేయాలని మనం ఒక ప్లాన్ చేసుకుంటాం చాలాసార్లు. మన పిల్లల చదువుల విషయంలో, మన జీవిత విధానంలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అనేకసార్లు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. మనకు ఒక ముందు చూపు ఉంటుంది. దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి అన్నమాట ఏమా. దూరదృష్టి కలిగి ముందుగానే జరగబోయేటువంటి విషయాలను ప్రవచించేటువంటి వ్యక్తి. 4:9 మనం చూసినట్లయితే యెహోవా అక్కడ ఏం రాయబడిందంటే, ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని దెబోరా ముందుగానే ప్రవచించింది. బారాకు ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంది, ఒక స్త్రీ చేతికి అప్పగించబడతాడు అతను. విజయం మనదే కానీ ఒక స్త్రీ చేతిలో చనిపోతాడు. అప్పుడు కాదేశుకు వెళ్ళాను, ఇది ప్రవచనం అన్నమాట. ఈ ప్రవచనాన్ని విని యుద్ధశూరుడిగా అందరినీ ఓడించాడు బారాకు. నమ్మకమైన సహచారిగా ఉన్నాడు. ఆమె యొక్క పనిపాటలన్నిటిలో బారాకు కూడా ఒక సహచారిగా సేవలో, ఈమె యొక్క పనిలో మనం చూస్తూ ఉన్నాం. పనికి సహకరించేటువంటి వ్యక్తిగా, దెబోరా విషయంలో ఒక న్యాయాధిపతిగా, ఒక న్యాయము చేసేటువంటి వ్యక్తిగా ఆ పనిని సమయోచితంగా చూడటానికి మరి సహకారిగా సేవలో ఉన్నాడు. ఒక ప్రవక్త, ఒక పరిచర్య చేసేటువంటి ఈ వ్యక్తి జీవితంలో అనేక రకాలుగా ఒక పరిచారకుడిగా ఈ యొక్క బారాకును మనం చూస్తూ ఉన్నాం. దినాల్లో పరిచర్య చేసే విషయంలో చాలా మంది మాకు సమయం లేదు, మాకు టైం లేదని చెప్పేసి చాలామంది కూడా వారి యొక్క సొంత పనిపాటలకు మాత్రమే సమయాన్ని వినియోగిస్తున్నారు. కానీ దేవునికి సమయాన్ని ఇచ్చేటువంటి, దేవుని యొక్క పనికి, సువార్తకు సమయాన్ని ఇచ్చేటువంటి విధానం మాత్రం ఎక్కడ కనబట్టలా. మరి దెబోరా లాంటి ప్రత్యేకించబడిన స్త్రీలు దేవునికి కావాలి. నమ్మకమైనటువంటి స్త్రీలు నాయకులుగా తయారు చేయబడాలని దేవుని యొక్క సంకల్పం అన్నమాట. స్త్రీలు చాలామంది అనుకుంటారు, నేనేమి చేయలేనులే, నా వల్ల ఏమి కాదులే, నేను ఏదో ఇంటికి వంటకి పరిమితమై ఉంటాను అనుకుంటున్నారు. కానండి, ఇక్కడ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, నువ్వు లోబడితే నిన్ను వాడుకోవటానికి ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు అన్నమాట. మరి దెబోరా బారాకుని నడిపించింది. వారి మధ్య ఉన్నటువంటి ఐక్యత, వారికున్నటువంటి నిరీక్షణ, వారి నమ్మకత్వం మరి దేవునికి ఇష్టముగా ఉందన్నమాట. తగ్గింపు స్వభావం, ఎవరిలో తగ్గింపు స్వభావం ఉంటుందో ఆ తగ్గింపు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. ఈ 14 న్యాయాధిపతుల్లో ఈమె ఒక స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె కుటుంబాన్ని నడిపించుకుంటూ,
ఇతరులను నడిపిస్తూ మరి దేవుని యొక్క ప్రవక్తగా పనిచేస్తూ ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటూ మరి ఇన్ని బాధ్యతలు కలిగిన ఆమె ఎప్పుడు నిరాశ కానీ నిట్టూర్పులు కానీ చేసేది కాదు. ఒక నమ్మకమైన మహిళ అన్నమాట, ఒక న్యాయమైనటువంటి మహిళ, జడ్జీల్లో న్యాయం తీర్చే జడ్జి ఈవిడ. ఈవిడ దగ్గర ఏమాత్రం కూడా అన్యాయమో ఉండదు, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈమెను, దేవుడు అభిషేకించాడు కాబట్టి ఈమెను వాడబడతా ఉంది అనేకులకి మరి ప్రయోజనకరముగా. ఇశ్రాయేలీలు దారి తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుడు స్త్రీలలో నుంచి ఈమెను ఎన్నుకున్నాడు. ఈనాటి దినాల్లో గృహాల్లో ఒక బాధ్యతాయుతమైన రెండో వ్యక్తిగా దేవుడు మనకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చాడు. మన బిడ్డలను మన కుటుంబాన్ని కట్టుకోవటానికి, ప్రోత్సహించటానికి, నడిపించటానికి ముందు చూపు కలిగి దేవుని యొక్క మాటకు లోబడి జ్ఞానం కలిగి మరి ఒక న్యాయాన్ని కలిగి న్యాయవంతమైనటువంటి పనిలో ఒక దెబోరా వలె ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి. ఎప్పుడు కూడా దేవుడు అబద్ధాన్ని ఇష్టపడ్డావు, అబద్ధములాడే నాలుకను బింకములాడు నాలుకల్ని దేవుడు కోసివేస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని దృష్టిలో న్యాయము జరిగిస్తూ కనికరము కలిగి ఉండండి, ఇంతే కదా నేను మిమ్మల్ని కోరుకున్నది అని అడుగుతున్నాడు ఆయన. ఉదయ కాల సమయంలో ఈ మాటలు విని న్యాయాన్ని కనికరాన్ని ప్రేమించి నీతి కలిగి ప్రవర్తించి దేవునికి ఇష్టలుగా బ్రతికి దీవించబడాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయ కాల సమయంలో ప్రభు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన నా తండ్రి నియమించబడిన మా తండ్రి దేవోరాను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ప్రతి మహిళ కూడా కనికరాన్ని కలిగి న్యాయము కలిగి నీతి కలిగి ప్రవర్తించి కుటుంబాలను కట్టుకొని ఇతరులను ప్రోత్సహించి నీ పనిలో నమ్మకస్తులుగా మా తండ్రి అనేక మంది దారి తప్పిన ఇశ్రాయేలీలందరికీ కూడా నా తండ్రి న్యాయం తీర్చడానికి మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. నీ సంకల్పంలో ఆమె ఇమడ్చబడి ఉంది నాయన. అలాగున్న నన్ను వాడుకో ప్రభు, ఇంకా అనేకులను వాడుకునమని ఈ దీవెనలు ఏస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.